కడప జిల్లా పోరుమామిళ పట్టణంలో పెట్రోల్ లారీ మోటార్ బైక్ దీకున్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు కలసపాడు మండలంలోని లింగారెడ్డి పల్లికి చెందిన భార్యాభర్తలు మోటార్ బైక్ పై పోరుమేలకు వచ్చి పనులు చూసుకుని ఇంటికి వెళ్తుండగా అదే సమయంలో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వదిలి వేగంగా వచ్చి ఒక్కసారిగా ఢీకొట్టింది దీంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి లారీ నిలబెట్టకుండా వెళ్తుండడాన్ని గమనించిన స్థానికులు పట్టుకున్నారు గాయపడిన వారిని వన్ అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారికి అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి కడప రిమ్స్ కు తరలించారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారించారు ఇటీవల కాలంలో పూర్మవేళ్ల పట్టణంలో ట్రాఫిక్ పెరిగిపోయింది ఎక్కడ పడితే అక్కడ ఆటోలు లారీలు స్కూటర్లు ఆపడం మితిమీరన వేగంగా వెళ్లి ప్రమాదం చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు వీరిని కట్టడి చేయడంలో పోలీసులు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది పట్టణంలో పరిమిత వేగాన్ని సూచించకపోవడంతో డ్రైవర్లకు హద్దు పొద్దు లేకుండా పోయింది ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై ఉండకుండా హోటళ్లు కూల్ డ్రింక్ షాపుల్లో ఉంటూ ఎస్ఐసీఏ వాహనాలు వచ్చేటప్పుడు వినిపించే సైరన్ కు బయటకు వచ్చి విజిల్స్ వేస్తూ మాయం చేస్తున్నారన్న అభియోగాలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు స్పందించి ట్రాఫిక్ను క్రమబద్దీకరణ చేసి ప్రమాదాలు నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు